ఈరోజు మనం చూస్తే ఏ విధంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు నిన్న దేవిని ఉమాను చూశారు పోలీస్ స్టేషన్ టు పోలీస్ స్టేషన్ కడాన కార్యకర్తలు అడిగారు ఏమి తప్పు చేశాడో చెప్పమన్నారు పోలీసులకు వల్ల ఒక బూతుల మంత్రి ఒక రౌడీ మంత్రి ఏం మాట్లాడా రౌడీ మంత్రి ఉమా ఇంటికొచ్చి కొడతాడంట నన్ను కూడా నన్ను చేస్తారంట అంటే ఏంటి నీ అసహంభావం ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయండి నువ్వు మంత్రి అయినది మాత్రాన ఉన్మాది మీకు సపోర్ట్ చేస్తున్నది మాత్రం మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా మీరు మీ దగ్గర దెబ్బలు తినడానికి ఉన్నాం మేము ఇక్కడ నలభై ఏళ్ళు రాజకీయాల్లో ఉండేది మీ దగ్గర దెబ్బలు తినడానికి కాదు ప్రజలకు సేవ చేయడానికి గుర్తుపెట్టుకోండి ఒక్కొక్కరి ఇష్టానుసారంగా ఒక అయితే అక్కడ చూస్తే అనంతపురంలో పెద్దారెడ్డి ఎమ్మెల్యే ఇంటికి పోతాడా పోలీసులు తలుపు తెలుస్తారా సిగ్గు లేదా మీకు ఐమ్ ఆస్కింగ్ ట్రస్ట్ పాస్ కాదా ఇది డెకాయిట్ విధానం కాదా ఆన్సర్ దిస్ అదే మొన్న ఒక ఎమ్మెల్యే ఎస్పీని ఇష్టానుసారంగా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడితే అడిగాడు ప్రభాకర్ రెడ్డి బంధు అయిన అడిగాడు ఏమడిగాడు మా ఇంటికి పోలీసులు తలుపు తీసి మీ ఇష్టప్రకారం చేస్తారా నేను ఏమనుకున్నా నా మీద కేసులు పెడతారా పోలీసులు అడ్డగించారని ఒక ఎస్పీని తిట్టిన వ్యక్తి పైన మీరు కేసు పెట్టరా అని అడిగారు సమాధానం చెప్పండి డీజీపీ గారు అడుగుతున్నా యు ఆన్సర్ దిస్ దర్ ఇస్ నో ఆన్సర్ అనుకుంటున్నాను నేను ఒక మాట చెప్పాను ఒక డీజీ ఒక హోమ్ మినిస్టర్ ఒక సీఎం ఒకే మతం వాళ్ళు ఉంటే ఏమవుతుందండి డైరెక్ట్ కోసరా మాస్కింగ్ మీరందరూ కలిసి కుట్ర బన్ని పద్ధతి లేని రాజకీయాలు చేస్తారా నేను అడిగాను నా పక్కనే ఉన్న మూడు మూడుసార్లు ఆలోచిస్తా ఒకే మతం వాళ్ళు ఉన్నారా ఒకే కులం వాళ్ళు ఉన్నారని ఎందుకంటే ఇది ప్రజా జీవితం మీ ఇష్టం కాదు మీ ఇంట్లో ఉంటే మీ ఇష్టం ప్రజలకు సేవ చేసేటప్పుడు ప్రజా జీవితం ఇది నూట యాభై దాళ్లు జరిగాయి నూట ముప్పై ఐదు నూట ఇరవై ఐదు దాడి రామతీర్థం మళ్ళా పద జరిగాయి కడాన మా మీద కేసులు పెడతారా మీరు అంటే దాడి చేసిన వాళ్ళపైన కేసు పెట్టరు వాళ్ళని పట్టుకునే తెలివితేటలు మీకు లేవు సమర్థత లేదు లాలోచి పడతారు మా మీద కేసులు పెడతారా మీరు అడిగితే ఎవరిని బెదిరిస్తారు మీరు ఏమనుకుంటున్నారు అట్లాంటిగా ఉంది మీకు ఏమనుకుంటున్నా అంటే డీజీపీ అనుకుంటున్నాడు ఇదేదో మోనార్క్ అనుకుంటున్నాడు కాదు చట్టాన్ని అమలు చేసే అధికారి మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే అధికారి ప్రజలకు ప్రాణాలు కాపాడాలి ఆస్తులు కాపాడాలి అదే సమయంలో అందరిని సమానంగా చూడాలి మీ ఇష్టప్రకారం ఆఫీసులో ఒకడు కూర్చొని పెట్టుకొని ఆ సజ్జల ఎక్కడున్నాడు నాకు తెలియదు అతను అనుభవం తెలియదు వాళ్ళు పెట్టుకొని మీ ఇష్టప్రకారం చేస్తారు అరెస్ట్ చేయండి అందరినీ ఆల్ లీడర్స్ని జైల్లో పెట్టండి పబ్లిక్ని జైల్లో పెట్టండి అందరిని చంపేయండి చూస్తాం మేము ఇలా నీతి మాలిన కార్యక్రమాలు అండి ఈ పాస్టర్ ప్రవీణ్ అనే అతను ఇతని ఉంది ఎందుకు రహస్య ఎంక్వైరీని అడుగుతున్నా ఎందుకు రహస్యంగా చేస్తున్నారు మీరు యు ఆన్సర్ దిస్ వీడియో లేవు రికార్డు లేవు అంటే మీరు ఒక మతం పైన కక్ష మీరు బిహేవ్ చేస్తూ ఉంటే నేను అడిగితే అండి తెలుగుదేశం పార్టీ సెక్యులర్ పార్టీ అని చెప్పాం అదే సమయంలో రాముడు తలదీసేసిన పైన దాడులు జరిగిన దేవుళ్ళ విగ్రహాలు ఇచ్చేసిన అడగకుండా ఉండాలనుకుంటున్నారా మీరు నిన్న కూడా వైఎస్ఆర్ వీడే ముఖ్యమంత్రి నిన్న కూడా పెట్టాడు ఏం పెట్టించారు క్రిస్టియన్స్తో పెట్టించి నాకు వ్యతిరేకంగా మహాడిస్తారా ఏం చెప్పాలండి మీకు ఆ క్షమాపణ ఎవరు క్రిస్టియన్ మతాన్ని రోడ్లేకి ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కాదా యు ఆన్సర్ దిస్ తమాషా అనుకోవద్దండి ఒక ఉందాతనం ఉంటుంది పద్ధతి ఉంటుంది ప్రజా జీవితంలో కొన్ని నిబంధనలు ఉంటాయి ఇష్టానుసారంగా చేయడం కరెక్ట్ కాదు నేను ఆ విషయమే చెప్తున్నా ప్రజావేదిక విధ్వంసం చేసిన రోజు నుంచి ప్రారంభమైంది రాష్ట్రంలో విధ్వంసం నేను విశాఖపట్నం పోతే ఇదే డీజీపీ ఇదే పోలీసులు నాకు పర్మిషన్ ఇచ్చి రావద్దని అడ్డుపడతారండి మీరు ఇది ఉన్మాదం కాదా మీకు ఏమైంది అమెరికాలో అక్కడ ఎట్లే అనుకున్నాడు ట్రంప్ అతనికి ఒక ఉన్మాదం సైకో ఆడు కూడా సైకాలజిస్టులు చెప్పారు ఇది సైకో బిహేవియర్ అని అదే చేశాడు ఆ దేశ ప్రజలు అతను ఇంటికి పంపించే పరిస్థితికి వచ్చారు చరిత్రలో నీచుడుగా పెట్టే పరిస్థితికి వచ్చారు అదే మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకు నిన్న పర్మిషన్ తిరుపతిలో ఇచ్చారు ఈరోజు ఎందుకు క్యాన్సిల్ చేశారు యు ఆన్సర్ దేస్ అంటే నువ్వు చేసినంత ఏమి చేసినా జరిగిపోతుంది అనుకుంటున్నారా మీరు ప్రజాస్వామ్యం లేదా మీడియా పైన ఆంక్షలు పెట్టడం వీళ్ళు చేసే దోపిడీ ఎవరిన మాట్లాడితే వాళ్ళపైన ఇది పడిపోవడం అపోజిషన్ బయట రానియకుండా చేయడం వస్తే వాళ్ళందరినీ అరెస్టులు చేయడం తప్పుడు కేసులు ఒక్కొక్కరి పైన ఇరవై కేసులు ముప్పై కేసులు నలభై కేసులు ఏమనుకుంటున్నారు మీరు అందరిని జైల్లో పెట్టడం చూస్తాను నేను ఇంకా అందుకే అడుగుతున్నా ప్రజలందరినీ ఒకటి అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి ఒక అయ్యన్నపాత్రుడు మీరు చూశారు ఏంటి ఆయన చేసిన పని వాళ్ళ తాత ఫోటో పెడితే ఆ ఫోటో తీసేస్తే ఈ ఫోటో తీసేసి అని అడిగితే నిర్భయ కేసు పెడతారండి మీరు ఇంకా దీనికి ఏమనాలి అయ్యేళ్ళందరినీ అదే మరి ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే నిన్న బుచ్చయ్య చౌదరి పిఏ ఏంటి అతను చేసింది ఇక్కడ అపవిత్రం జరిగింది ఇన్ఫర్మేషన్ ఉంది ప్రజలు ఆందోళనలో ఉన్నారు ఇమీడియట్గా మీరు వచ్చి పోలీసులు యాక్షన్ తీసుకొని చెప్పాడు అదే పెట్టాడు దానికి అతను అరెస్ట్ చేస్తారా మీరు అంటే మీరు దేవాలయాలి దేవుళ్ళ విగ్రహాలు మొత్తం ధ్వంసం చేస్తారంటే మేము చూస్తూ ఊరుకోండినలా డీజీపీ గారు యూ ఆన్ దీస్ మాకు హక్కు లేదా అడిగే హక్కు లేదా ఒక సిటిజన్ కొంత గుర్తుపెట్టుకోండి ఒక అపోజిషన్ లేదనే విధానంగా మీరు పోతే మత విద్వేషాలు రెచ్చగొట్టేది మీరు మత సామరస్యాన్ని నాశనం చేసింది మీరు నూట యాభై ఇన్సిడెంట్లు జరిగి ప్రజల మనోభావాలు దెబ్బతినే పరిస్థితికి వస్తే ఆ సమయంలో నేను ముందుకు నన్ను అడ్డుకొని తిరిగి మా మావాళ్ళందరినీ కావాలని కేసులు పెట్టి మీరేదో చేయాలనుకుంటే మీకు మీ వల్ల సాధ్యం కాదు గుర్తుపెట్టుకోండి అందరూ సహకరిస్తేనే మీరు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా హెచ్చరిస్తున్నా చరిత్రహీనులుగా మిగిలిపోవద్దండి నేను ఒక మాట అన్నాను ఆర్ ఎ క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్ ఎస్ ఐఎమ్ ఎ హిందూ ఒక క్రిస్టియన్ చీఫ్ మినిస్టర్గా ఉండి హిందూ దేవాలయాలు కాపాడే బాధ్యత నీకు లేదా ఉన్మాదులు పెట్టి మా మీద దాడులు చేస్తావు నువ్వు ఇలాంటి జరిగినప్పుడు నీకు బాధ్యత లేదా ఎందుకు మాట్లాడవు ప్రవీణ్ చక్రవర్తి ఎవరు ఇలాంటి వాళ్ళు ఎంతమందిని పెట్టావు ఏం చేశారు యు ఆన్సర్ దిస్ మీ గవర్నమెంట్ కాదా ఈ రాష్ట్రంలో ఉండేది ఎన్నిటిపైన చర్చ జరగాల ఈ రాష్ట్రంలో చర్చ జరగాల ఏదో పది మందిని పెట్టి మా మీద ఉరికొలిపితే మేము భయపడిపోతాం అనుకుంటే అది మీ భ్రమ మాత్రం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి చేసేదన్ని తప్పుడు పనులు మీరు చేసే తప్పుడు పనుల పైన పోరాడితే ఎక్కడికక్కడ మా మీద ఒత్తిళ్ళు కనీసం ప్రజలేమనుకుంటారని కూడా భయం లేకుండా ప్రజలను కూడా భయభ్రాంతులను చేసి కార్యకర్తలను వేధించి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు కానీ అది లాస్ట్ డే ఫర్ యూ నిన్న మొన్న మీరు చూశారు ఇదే పునరావృతం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఉమాని మీరు తీసకపోతే ఎన్ని పోలీస్ స్టేషన్లు పరిగెత్తారు మీరు తిప్పారు అదే మాదిరిగా ఎందుకు కళా వెంకట్రావు గారు అరెస్ట్ చేశారు ఎందుకు వదిలిపెట్టారు ఇదే చరిత్ర పునరావృతం అవుతుంది ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో అందుకే రాష్ట్రం అంతా పోగ్రామ్ ఇచ్చాం మా కార్యకర్తలు అందరికీ ఒకటే చెప్పాం నాయకులందరికీ ఒకటే చెప్పాం ప్రజల సహకారం తీసుకోమన్నాం మేము పోరాడేది మా కోసరం కాదు ప్రజల కోసం ప్రజలకు జరిగే అన్యాయాలపైన పోరాడుతున్నాం